కాప్రా టూ వీలర్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూ వీలర్స్ మరియు వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు కాప్రా సర్కిల్ టూ వీలర్ మెకానిక్స్ మరియు వర్కర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఈరోజు మహేంద్రాచారి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల్ని మరియు కమిటీ మెంబర్లను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150,000 మంది తమ యూనియన్లో సభ్యులుగా ఉన్నారని, ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఆధారపడకుండా బ్రతుకుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ సంఘాలకు ఏ విధంగా అయితే ఆర్థిక సహాయం అందిస్తుందో అదేవిధంగా తెలంగాణ టూ వీలర్స్ మెకానిక్ మరియు వర్కర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ సహకారం అందించి మెకానిక్స్ అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రతి ఒక్క మెకానిక్ ఏం చేస్తున్నాం అంటే ప్రయోజకులను చేసి ఒక్కొక్క మెకానిక్ 10 మందినైనా చేసి ఉండొచ్చు ప్రయోజకులను, అవునా కదా. ఇప్పుడు మన దగ్గర పని చేసిన అరే నా పిల్లోడు నా కళ పెట్టుకున్నాడు, నా పిల్లోడు ఈడ పెట్టుకుడు, కొంతమందికి ఏమో వస్తాకు చాలా మంది 10,000 పెట్టిందా, అరే 5,000 చేసింది లేదు, అవునా కదా. ఆ మెకానిక్ ఇజ్జత్ మన మెకానిక్ మనమే ఇజ్జత్ తీసుకుంటాం, అవునా కదా. కాబట్టి మన సోదరుడు ఇంజన్ చేస్తే మనమే చెప్పాలి, అలా ఏం లేదు, ఎడ్డులకెళ్ళి లీక్ అవుతుంది ఆయిల్, లేకపోతే ఒక నట్టు లూజ్ ఉంటే ఆ సౌండ్ వస్తుంది. ఏదంటే ఒక చిన్న అనేది ఇంతకుముందు ఆ మెకానిక్ అట్లా పోతుంటే అరే ఆడు అట్లా పోతున్నాడు అని చూస్తుంటే, ఇప్పుడు పోయి నిలబడి అన్న బాగున్నావా, ఒక ఫ్రెండ్షిప్, ఒక అన్నదమ్ముల లెక్క, ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాం మనం. భాషపై ఏం చెప్తున్నా అంటే ఒక ఫ్యామిలీ కాబట్టి మనం ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ వచ్చి కస్టమర్ కూడా చాలా హుషారైపోయాడు, ఏమీ మన దగ్గర చేపిస్తాడు.